ఏంటి ఈ 4 నెలల జీతాలు లేక ఫారెస్ట్ సిబ్బంది ఆవేదన చెందుతారని చెప్పి ఇప్పుడు అలా బాధని చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా కాంట్రాక్టర్స్ లో ఉద్యోగస్తుల పని చేస్తున్న వాళ్ళు ఈ రోజు జీతాలు లేకుండా రోడ్డు మీద రావడం అది ఎలా చూడొచ్చండి? అంటే నమస్తే సార్, మీకు మంచి ఇష్యూని మీరు టేకప్ చేశారు. ఈ రోజు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మున్సిపల్ పరిధిలోను ఫారెస్ట్ పరిధిలో కొంత పార్కుల్ని జంగిల్ బుక్ లాంటి వాటిని అభివృద్ధి చేశారు. అందులో వాచ్మెన్లు గాను, డ్రైవర్లు గాను, అలాగే చెక్ పోస్ట్ గార్డ్స్ గాను, తర్వాత ఫారెస్ట్ ఫీల్డ్ స్టాఫ్ కొంతమందిని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్నారు. ఈ రోజు కరోనా నేపథ్యంలో ఆర్థిక భారం అని చెప్పి 4 నెలల పాటు ఈ రోజు వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఈ రోజు చెప్తున్నారు. ఇక్కడ తిరుపతిలో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ జంగిల్ బుక్ అనేది ఒక ప్రాంతం ఉంది అనమాట. అది ఫారెస్ట్ వాళ్ళు అభివృద్ధి చేశారు. అందులో కొంతమంది పనిచేస్తున్నారు. వాళ్ళకైతే 4 months నుంచి శాలరీస్ రావట్లేదని మొన్న సోమవారం నాడు వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నటువంటి డిఎఫ్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ ఇస్తూ వాళ్ళు నిరసన కూడా తెలియజేశారు. బహిరంగంగా వచ్చి మేము ధర్నా చేస్తున్నాము, మాకు ఇన్ని 4 నెలల నుంచి శాలరీస్ ఇవ్వట్లేదు, మా కుటుంబాలను ఎలా మేము కాపాడుకోవాలా, ఇలాంటి కరోనా నేపథ్యంలో మాకు శాలరీస్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి చెప్పారు. అయితే వాళ్ళ ఆవేదన ఏంటంటే ప్రధానంగా ఈ రోజు మేము భయంకరమైన అడవి లాంటి ప్రాంతంలో మేము పనిచేస్తున్నాము. అక్కడ అటువంటి పులులు, ఏనుగులు, సింహాలు లాంటి భయంకరమైన క్రూర జంతువుల సమక్షంలో ఉండి మేము పనిచేస్తున్నాం. అదే కాకుండా ఇక్కడ చిత్తూరు జిల్లా ప్రాంతం, తిరుపతి, తిరుమల లాంటి ప్రాంతాల్లో అక్కడ ఈ ఎర్రచందనం స్మగ్లర్లు ఎక్కువగా ఉంటది. అలాంటి స్మగ్లర్ల దాడిలో కూడా మేము మా ప్రాణాలని అడ్డు వేసి ఈ రోజు మేము పనిచేస్తున్నాం. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు 4 నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు చాలా ఆవేదన చెందుతున్నారు. వారి ఆవేదనని మేము కూడా అర్థం చేసుకుని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ JAC గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాలు అన్ని చేస్తున్నారు. ఇప్పుడు 4 నెలలుగా జీతాలు ఇవ్వలేనటువంటి కార్మికులు ఉన్నారు, వాళ్ళకి కూడా ఆదుకోవాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. 4 నెలలుగా జీతాలు లేని పరిస్థితి ఉన్నప్పుడు మీ JAC తరఫున మీరు ముందే రిప్రజెంటేషన్ ఎందుకు వెళ్ళిపోయారండి? అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇస్తాము, ఇవ్వము అనట్లేదు. ప్రస్తుతానికి ఆర్థిక భారంలో ఉన్నాం మనం, ఖచ్చితంగా మనం శాలరీస్ అయితే మీకు అందరికి పే చేస్తామని చెప్పి చెప్పారు. వాళ్ళు కూడా ఏంటంటే సానుకూలంగా మన అధికారులు ఈ రోజు కాకపోతే రేపైనా ఇస్తారని చెప్పి చాలా ఆశతో వెయిట్ చేశారు. కానీ ఈ రోజు ఆ ఆశల్ని వాళ్ళు 4 నెలలుగా ఇంకా భరించలేని భారంతో రోడ్డు పైకి రావాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఓకే, అంటే మొత్తం టోటల్ గా ఎంతమంది ఉంటారండి ఇక్కడ అడవి ప్రాంతంలో ఈ అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వీళ్ళు ఉద్యోగస్తులంతా? వీళ్ళు సుమారుగా ఒక 300 మంది దాకా పనిచేస్తారండి మన అంటే పరిధిలో. అంటే మొత్తం అంతమంది కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు మరి ఆ శాఖ మంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళడం కానీ లేకపోతే చెప్పడం కానీ జరిగిందేమన్నా? శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఏం చేయాలి, ఆ శాఖ సంబంధించిన మంత్రి దృష్టి గారికి వాళ్ళు తీసుకెళ్లాలి. ఇప్పుడు చిన్న స్థాయి ఉద్యోగులు డైరెక్ట్ గా మంత్రి గారి దగ్గరికి వెళ్ళి కలిసేటువంటి అవకాశం లేని పరిస్థితి. అంటే ఎవరైనా పరిస్థితి అయితే ఇప్పుడు సోషల్ మీడియాని ఆశ్రయించారు కదా. అదే సార్, ఇప్పుడు ఒక వ్యక్తి ఓపిక ఎంత వరకు ఉంటుందంటే ఈ 4 నెలల పాటు చూస్తారు. 4 నెలలు దాటింది కాబట్టి ఈ రోజు రోడ్డు పైకి రావాల్సిన పరిస్థితి వచ్చిందండి. సో అంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా అక్కడ చాలా మంది ఉన్నారు ఉద్యోగస్తులు. ఇతర ప్రాంతాలు అంటే అక్కడ మనం ఆడియోలో కూడా చూడడం జరిగింది. ఏదైతే 4 నెలల నుంచి పస్తులు ఉంటున్నాం, ఏమి తెలియని పరిస్థితి, మాది అడవి ప్రాంతంలో ఎప్పుడు వెళ్తే మాకు ఏం జరుగుద్దో, ప్రాణహాని జరుగుద్దో తెలియని పరిస్థితి, అలాంటిది అద్దె ఇంట్లో ఉంటున్నాం, అక్కడ ఉండలేకపోతున్నాం, అక్కడ రెంట్లు కట్టాలని చెప్పి గట్టిగా ఆవేదన అయితే క్లియర్ గా చెప్పే పరిస్థితి అది సార్. దానికి ఇంకో ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఈ ఫారెస్ట్ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి యువకులు అనమాట. వాళ్ళు ఫ్యామిలీస్ అంతా కూడా విలేజ్ లో పెట్టి తిరుపతిలో లాంటి ప్రాంతంలో ఒక చిన్న రూమ్ తీసుకొని అద్దె కట్టుకుంటూ వాళ్ళు జీవనాన్ని సాగిస్తున్నారు. ఇక్కడ వచ్చేటువంటి జీతాలతోనూ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని పోషించేది వాళ్ళ ప్రధాన వృత్తిగా చేస్తున్నారు ఈ రోజు. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే గతంలో కూడా ఆ ఎర్రచందనం స్మగ్లర్ చేతిలో 2 కార్మికులు కూడా చనిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. అట్లాంటి మా ప్రాణాలను కూడా పణం పెట్టి ఈ రోజు మేము వృత్తి నిర్వహిస్తుంటే మాకు సరైన సమయంలో ఇంత కష్టకాలాల్లో మాకు జీతాలు ఇవ్వలేదని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. నాగరామేశ్వర గారు అయితే ప్రధానంగా చూసుకున్నట్టే గతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదుర్కొన్న రోజులు ఏమైనా ఉన్నాయా? అసలు గతంలో అంటే ఈ 4 నెలల కాలం లేదు కానీ అంటే వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి కూడా ఏంటంటే ఆదాయం కూడా తక్కువ వస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ జంగిల్ బుక్ లాంటి ప్రాంతాల్లో. అయినా కూడా మేము సిబ్బందిని తీసుకున్నాం కాబట్టి వాళ్ళకి జీతాలు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము ఇస్తున్నాం, కొంత లేట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు. ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా మీలో ఏమైనా అక్కడ ఉద్యోగస్తులకి ఏమైనా ఇబ్బంది కలిగే కానీ లేకపోతే గత ప్రభుత్వం చేసిన పనులు కానీ ఇప్పుడు చేస్తున్న పనులు కానీ ఏమైనా ఇబ్బంది కలిగించే ఉన్నాయి అక్కడ? ఇబ్బంది అంటే సార్ ఇప్పుడు వాళ్ళ కోటి ఏమంటున్నాం అంటే ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం గతంలో చెప్పినట్టు మా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ మీద ఎటువంటి భయపడాల్సిన పరిస్థితి లేదని చెప్పి గతంలో అధికారంలో రాకుండా చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు, ఏదైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఒక సబ్ కమిటీ వేసి ఆ సబ్ కమిటీ వేసి ఒక కొంత నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈ రోజు ఒక APCOS అని కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు మనం JAC గా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈ ఫారెస్ట్ లో పనిచేస్తున్న వాళ్ళు కానీ రాష్ట్ర ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి ఎవరైనా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్టాఫ్ అందరినీ కూడా మనం ఖచ్చితంగా కార్పొరేషన్ లో విలీనం చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ పొద్దు మొన్న కొంత రాష్ట్ర ప్రభుత్వం ఒక 49,000 మందికి ఇచ్చారు. ఇలాంటి ప్రభుత్వ శాఖలు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళని ఇంకా కూడా ఇన్వాల్వ్ చేసుకోలేదు అంటే కార్పొరేషన్ లో. మనం ఏమడుగుతున్నాం అంటే ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసుకోండి, వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించండి, ESI PF లాంటివి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మనం అడుగుతున్నాము. ఇంకోటి ఏంటంటే అవుట్ సోర్సింగ్ కింద అంటే వేరే ఏజెన్సీల ద్వారా వెళ్తే ఉద్యోగ భద్రత ఉండదనే చెప్పి మా ఉద్యోగుల్లో భయాలు ఉన్నాయండి. ఆ భయాలను పోగొట్టాలంటే ప్రతి ఒక్కరిని కూడా కార్పొరేషన్ లో కలపాలనేది మేము మేజర్ గా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు ఉద్యోగస్తులు ఏదైతే ఉన్నారో ఉద్యోగస్తులు మీరు చేసిన డిమాండ్ అయితే ఒకవేళ వర్కౌట్ అవుద్దని ఒక కాన్ఫిడెంట్ ఉందా మనకి? సార్ మాకైతే ప్రభుత్వం కార్పొరేషన్ లో కలుపుతాదనే నమ్మకం మాకైతే ఉంది సార్. అది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నమాట. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి ఒక శాఖ ఉంది. ఆ శాఖకి మాకైతే మేము పనిచేస్తున్నాం మా అధికారులు ప్రభుత్వంలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ లేఖ రాయాలి. మమ్మల్ని కూడా ఇంతమంది మా దగ్గర ఒక 300 మంది స్టాఫ్ ఉన్నారు, 500 మంది స్టాఫ్ ఉన్నారు, వీళ్ళు కూడా కార్పొరేషన్ లో కలపండి అని చెప్పి మనం మా వాళ్ళు ఒక రాతపూర్వకంగా ఒక అధికారులకు లెటర్ ఇస్తే వాళ్ళు కార్పొరేషన్ లో కలుపుతారా లేదని తెలుస్తుంది. ఇక్కడ నుంచి ముందు వెళ్ళాలన్నమాట. అంటే ఇప్పుడు కార్పొరేషన్ కలిపితే కనుక ఒక జీతాలకి సంబంధించి సేఫ్ సైడ్ ఉంటుందా లేదా ప్రాణానికి హాని జరిగితే సేఫ్ సైడ్ ఉంటుందా? అంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏదైతే ఏజెన్సీలో ప్రమేయం రాబోయే రోజుల్లో ఉండదు. అదే ప్రభుత్వం కార్పొరేషన్ లో కలిపితే ఉద్యోగ భద్రత అనేది ఖచ్చితంగా ఉంటారు సార్. ఏదైతే ఏజెన్సీలు మారినా ఉద్యోగం అనేది అలానే ఉంటుంది అనేది గతంలో ఒక చట్టం కూడా ఉంది. ఇప్పుడు ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కాబట్టి ఆ కార్పొరేషన్ లో అందరిని కలిపేస్తే రేపు ప్రభుత్వాలు మారినా కొత్త ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వం ఉన్నా ఉద్యోగుల భద్రత అనేది ఖచ్చితంగా ఉంటుంది. రెండోది ప్రతి నెల 1వ తారీఖు 2వ తారీఖులో జీతాలు వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఒక రాతపూర్వకంగానే ఒక జీవోని ఇష్యూ చేసినారు. అదే విధంగా ESI PF లాంటివి దుర్వినియోగం కాకుండా ఉంటుంది. గతంలో ఏంటంటే ఏజెన్సీలు ESI PF కట్టకుండా ఉద్యోగుల PF డబ్బుల్ని వాళ్ళ ఖాతాలో వేసుకొని దానికి ఒక పెద్ద గతంలో జరిగిన అనుభవాలు కూడా ఉంటాయి, అదొక స్కామ్లు జరిగినాయి. అలాంటివి లేకుండా ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అనేది కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. దీంతో పాటు ఇప్పుడు సేఫ్టీ మెథడ్ కి సంబంధించిన ఉద్యోగస్తులకి ఏమి ఇచ్చారా లేకపోతే అడవిలో ఈ ప్రాంతంలో తిరుగుతున్నామో ప్రాణహాని ఉందని చెప్పి కూడా అక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఏదైతే అక్కడ చేస్తున్న ఉద్యోగస్తులు వాళ్ళకి ఏంటి సేఫ్టీ మెథడ్స్? వాళ్ళు ఒకవేళ అడవిలో ప్రాంతంలోకి వెళ్తానికి ఎటువంటి సెక్యూరిటీగా అంటే ఒక క్రూర మృగాలు కానీ లేకపోతే మీదకు వచ్చినా లేకపోతే మీరన్నట్టే ఇక్కడ తమిళనాడు స్మగ్లర్స్ ఏదైతే ఉన్నారో దాడి చేస్తే సో సేఫ్ సైడ్ గా ఎటువంటి ప్రభుత్వం కల్పించింది అసలు? అంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు పనిచేసినటువంటి కొంతమంది అక్కడున్న వాళ్ళు అప్పుడు గతంలో ఈ స్మగ్లర్ల దాడిలో ఇద్దరు చనిపోయినటువంటి కార్మికులు కూడా ఉన్నారు ఈ ప్రభుత్వం అప్పట్లోనే వాళ్ళు కార్మికులు చెప్తూ వచ్చారు మేము చాలా అత్యంత భయంకరమైన వాతావరణంలో మేము ఉద్యోగాలు నిర్వహిస్తున్నాము మాకు వాటిని ఏదైనా ఎదుర్కొనేకి ఉపయోగపడేటువంటి ఆయుధాలను పరికరాలను ఇవ్వాలని చెప్పి గతంలో వాళ్ళు కోరారు ఇప్పుడున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకైతే కొన్ని అయితే ఉన్నాయి మేము ఎదుర్కోవడానికి సరిపడేటువంటి ఆయుధాలను మాకు ప్రభుత్వం సరఫరా చేసింది కాబట్టి మేమైతే ఉద్యోగాలు భయం లేకుండా నిర్వర్తిస్తాం అయితే మాకు సమయానికి మాకు ప్రతి నెల జీతాలు ఇచ్చి మా కుటుంబం అదే వాళ్ళు మీరు అడిగినట్టు ప్రశ్న వాళ్ళు అడవి లాంటి ప్రాంతంలో స్మగ్లర్ల దాడి నుండి ఎదుర్కోవడానికి సరైనటువంటి పరికరాలు ఉన్నాయని మీరు అడుగుతున్నారు వాళ్ళు చెప్పడం ఏంటంటే స్మగ్లర్లు తర్వాత క్రూర మృగాల నుంచి కాపాడుకోవడానికి కొన్ని ఉపయోగపడేటువంటి పరికరాలు ప్రభుత్వం కేటాయించింది అయితే మేము వాటిని ఉన్నా లేకపోయినా ధైర్యంగా విధులు నిర్వహిస్తున్నాం అయితే మాకు ప్రతి నెల అంటే ఉన్నాయన్నట్ట లేనట్టండి కొంత మేరకు ఉన్నాయి అని వాళ్ళు చెప్పడం సో మీరు అన్నట్టు 300 పైచులకు ఉన్న ఏదైతే ఎంప్లాయీస్ కి అవుతుందో సగం వరకు అయితే ఉన్నాయి అంటే అరకొర అక్కడ మీకు సెక్యూరిటీగా ఇది ఉందా మీకు సేఫ్ సైడ్ ఎక్విప్మెంట్స్ అంటే ఇంకోటి సార్ 300 మందిలో 300 మంది ఫీల్డ్ లో ఉండరు అనమాట డైరెక్ట్ డీప్ ఫారెస్ట్ లో ఉండరు అంటే అందులో కొంతమంది డీప్ ఫారెస్ట్ లో ఉంటారు వాళ్ళు విధులు నిర్వర్తిస్తూ ఉంటారు ఫీల్డ్ పైకి వెళ్ళినప్పుడు అధికారులతో పాటు జీప్ డ్రైవర్లు గాను అక్కడ వాచర్లు గాను సెక్యూరిటీ గార్డ్స్ గాను ఉన్నారు వాళ్ళకైతే కొంత పరికరాలు అయితే ఉన్నాయి సార్ మేము ఆ పరికరాలు లేకపోయినా మా ఆత్మస్థైర్యంతోనే మేము ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు మాకు ఉన్నాయని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు అయితే మా ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ప్రతి నెల మాకు సక్రమైన జీతాలు ఇస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలనేది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ సో ఇప్పుడు ఏ వరకు ఇప్పుడు ప్రభుత్వం స్పందించింది అనుకోవచ్చండి సార్ మనకు సమాచారం మేరకు ప్రభుత్వం ఏదైతే వీళ్ళు సోమవారం రోజు అధికారుల దృష్టికి వాళ్ళు ముఖ్యమంత్రి గారి దృష్టికి చేరాలన్న ఉద్దేశంతో ఏదైతే సోషల్ మీడియా ద్వారాను బహిరంగ రోడ్డుపైకి వచ్చి ధర్నాను నిరసన కార్యక్రమం తెలియజేయడం తక్షణం ముఖ్యమంత్రి గారు స్పందించినట్టున్నారు స్పందించి వాళ్ళకి రావాల్సినటువంటి 4 నెలల జీతాల్లో 3 నెలల జీతాల పాటు రిలీజ్ చేస్తూ ఒక జీవో కాపీని కూడా ఇష్యూ చేశారు అంటే తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్స్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వర్కర్స్ కార్మికులందరికీ కూడా జీతాలు ఇస్తూ నిన్న 14వ తారీఖున ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేసింది వాళ్ళందరూ జీతాలు తక్షణం ఇవ్వాలని చెప్పి సాయం గ్రాంట్ రిలీజ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వెంకటేశ్వర్ అంటే మనం చూసుకున్నట్టయితే ఏపీ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ సర్వీస్ కార్పొరేషన్ ప్రారంభిస్తున్నాం నిరుద్యోగులకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పాలిట వరంలా మారింది అని ప్రభుత్వం చెప్పుకుంటుంది కదా నాగవెంకటేశ్వర్ అంటే ఏపీ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ ఆప్కో అంటే కార్పొరేషన్ ప్రారంభించి నిరుద్యోగులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తున్నాం అని చెప్పి ఏదైతే అవుట్ సోర్సింగ్ వరాలు చేపిస్తున్నాం అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్పుకుంటుంది కదా ఈ నేపథ్యంలో ఇలా బయటకు వచ్చి ఇప్పుడు జీతాలు లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చే వారికి మరి ఒక రకమైన ఆలోచన వస్తుంటది సో నేనేమంటానంటే ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో ఈ రోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది దాన్ని మేమైతే JAC గా చాలా స్వాగతించాము చాలా అందరూ కూడా మేము ఏదైతే కోరుకున్నామో JAC గా అది ఖచ్చితంగా ప్రభుత్వం నిర్వర్తించిందని చెప్పి చాలా సంతోషపడ్డాము అయితే ఇప్పుడు దాంట్లో అందరినీ జాయిన్ చేసుకోలేదు అనేది ఇప్పుడు ఇంకా ముందుకొస్తున్నటువంటి అంశం కొన్ని శాఖలు మాత్రమే దానిలో విలీనం చేశారు ఇంకా చాలా శాఖలు చాలా మంది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం అందులో చేర్చాలనేది మనం ప్రధానంగా అడుగుతున్నటువంటి అంశం ఇప్పుడు ఫారెస్ట్ లో శాలరీస్ అందలేదనేది ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదు కాబట్టి మేము ఈ రోజు వాళ్ళ శాలరీస్ లేట్ అయిందని మేము అనుకుంటున్నాము ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు వారికి ఏదైతే జీతాలు బ్యాలెన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఇచ్చేయమని చెప్పి అధికారికంగా చెప్పినట్టున్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా సాలరీస్ ఇచ్చేసేయడం ఓకే సో ప్రధానంగా ఇక్కడ ఫెయిల్యూర్ అయింది ఏంటంటే ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది అనుకోవచ్చా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అయింది అనుకోవచ్చండి ప్రభుత్వం కాదు అదేని అంటే మధ్యలో ఇక్కడ ప్రభుత్వానికి మధ్యగా అధికారికంగా ఉన్నటువంటి సమాచారం లోపం కారణంగానే ఈ 4 నెలల పాటు జీతాలు రాలేదని మేము అనుకుంటున్నాం ఎక్కడ కూడా ప్రభుత్వం సాలరీస్ లేట్ అవ్వచ్చు కానీ బట్ ఒక రోజు అటు ఇటు అయినా ప్రతి ఒక్కరు ప్రతి డిపార్ట్మెంట్ లో జీతాలు వస్తున్నాయి. ఇది ఎక్కడో లోపం కారణంగానే ఈ రోజు 4 నెలలు రాకపోవడానికి కారణం మేము అనుకుంటున్నాం సార్. ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదు కాబట్టి, ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది కాబట్టి ఈ రోజు మరుసటి రోజుకే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పనిచేసిన వాళ్ళందరికీ జీతాలు అందాయి. అది చాలా సంతోషించేదగ్గ విషయం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన ఏదైతే ఇబ్బంది అయితే నోరు తెరిచి ఇప్పుడు సోషల్ మీడియా ఆశ్రయించాము. రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి జీతాలు ఏదైతే బకాయిలు ఏదైతే ఉన్నాయో ఇచ్చారని కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కూడా ఇప్పుడు అవుట్ సోర్సింగ్ లో ఉన్న ఎంప్లాయీస్ ఏదైతున్నారో ముందు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఒక పూర్తి డిమాండ్ అయితే కనిపిస్తుంది.